మరి ఉత్తరం చూద్దామండి. విష్ణువర్ధన్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఆదిత్య హృదయ స్తోత్రం విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామాయణ కథ తెలిసిన వాళ్లకు ఆదిత్య హృదయం కథ తెలిసిపోతుంది. ఎంత గొప్పది ఆదిత్య హృదయం ఉంటే, రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముని పరాక్రమంతో తల్లల్లిపోయిన రావణాసురుడు రథంలోనే అలా సోలిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. సారథి చూచాడు, రథాన్ని దూరంగా తీసుకుపోయాడు. బడవన చేస్తే కష్టం కదా. ఆ సమయంలో అగస్త్య మహర్షి వచ్చాడు రాముడి దగ్గరికి. అతనికి సముద్రాలు ఏమి అడ్డు కాదు. అగస్త్య మహర్షి వచ్చి, నాయన ఎందుకు బాధపడతావు, ఆదిత్య హృదయాన్ని జపం చెయ్యి రావణాసురుడిని చంపుతావు, సర్వపాప ప్రశమనం, సర్వ దుఃఖ వినాశనం, సర్వరోగహరం దివ్యం, సర్వదా ముక్తిదాయకం. ఆయనే చెప్పాడు, ఆదిత్య హృదయం అన్ని పాపాలు పోతాయి, అన్ని రోగాలు పోతాయి, అన్ని సంపదలు వస్తాయి, అన్ని ఆరోగ్యాలు కూరుతాయి, ముఖ్యంగా శత్రునాశనం అవుతుంది. సూర్యుడు వస్తే చీకటి పోతుంది కదా, ఆ సూర్యుడిని ధ్యానం చేస్తే అన్ని శత్రువులు అందరూ పోతారు, అన్ని పాపాలు పోతాయి అని జపం చేసించి తన దగ్గర ఉండి రామునితో ఆదిత్య హృదయం జపం చేయించి వెళ్ళిపోయాడు. రావణాసురుడు వచ్చాడు, బ్రహ్మాస్త్రంతో చచ్చాడు. అంటే రాముడంతటి వాడే ఆదిత్య హృదయ జపంతో రావణాసురుడిని చంపగలిగాడంటే ఇక మన గురించి చెప్పేది ఉంది. అందువల్ల త్రికాలం జహ పఠే నిత్యం అన్నాడు. రోజు 3 సార్లు చదవండి ఆదిత్య హృదయం. ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం బాగుంటుంది, సంపద బాగుంటుంది, జీవనం బాగుంటుంది. 10 మందిలో గౌరవం, 10 మందిని ప్రేమించే ఉత్తమ గుణం కలుగుతుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.